నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి మోడీ ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చిందే అసలు ఎలాంటి కరప్షన్ జరగద్దు అని చెప్పి, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇచ్చే మనీ, పార్టీకి ఇచ్చే ఫండ్ అని చెప్పేసి ఉంది. సో మీరు దీని గురించి ఏమంటారు? ఎన్డీఏ కూటమిలో బీజేపీ పెద్ద భాగస్వామ్యం. బీజేపీ దట్టు వ్యూహాలు, వాళ్ళ ఎత్తుకు పై ఎత్తులు చాలా చక్కగాను ఉంటాయి, విచిత్రంగాను ఉంటాయి. అవును కదా, ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదు అన్నట్టు అనిపిస్తూ ఉంటారు. ఎలా అంటే, మీరు ఏది చూడండి, అంటే ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఆయన ఒక ఛాయ్ వాలా అన్నారు. ఒక ఛాయ్ వాలా వీడికేం తెలుస్తుంది అన్నారు. కరెక్టే, ఒక ఛాయ్ వాలాను కాబట్టి నేను సామాన్యుల కష్టాలని తెలుస్తున్నాయి. ఒక ఛాయ్ వాలా కాబట్టి బీజేపీ లాంటి పార్టీలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. మీ పార్టీలో మీ కుటుంబం తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ వచ్చింది అన్నట్టు అన్నారు. సో మొన్నటికి మొన్న ఇంకో ఆయన శరద్ పవార్ ఎవరో అన్నారు, ఎట్లా మీకు అసలు పెళ్ళమా పిల్లలా, ఏమీ తెలియ బాధ్యత తెలియనుడికి ఏం తెలుస్తుంది ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించడం అంటే. నాకు కుటుంబం లేదు, భారతదేశమే నా కుటుంబం, కాబట్టి నా కుటుంబం కోసం పనిచేస్తా అంటే ఏది వేసినా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ల గురించి కూడా గత కొద్ది రోజులుగా చాలా రచ్చ అవుతుంది. ఇండియా మొత్తం మీద అన్ని పార్టీలు కలిపి సుమారుగా 22,500 కోట్ల రూపాయలు ఏదో వచ్చాయంట. సో అందులో అత్యధిక భాగస్వామ్యము మళ్ళీ బీజేపీకే ఉంది. 6,800 కోట్లు ఎన్నో వచ్చాయంట కేవలం బీజేపీ వాళ్ళకి. సో ఇప్పుడు దాని మీద దుమారం రేగుతుంది. నిన్నటిన రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు, ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీజేపీకి ఎక్కువ వచ్చాయి, బట్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, ఇదేదో మనీ లాండరింగ్ వ్యవహారంలో అని చెప్పి మనీ హవాలని గోవాకును పంజాబ్కి ఎన్నికలకు సంబంధించి తరలించాడని అరెస్ట్ చేశారు. మరి ఇది బాండ్ల రూపంలో వస్తే బీజేపీకి తప్పు లేదా? అట్లా కాంట్రాక్టర్లు ఎవరైనా ఇస్తే తప్ప, అంటే బ్లాక్ మనీగా తీసుకుంటే తప్పు, వైట్ మనీగా తీసుకుంటే తప్పు లేదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించారు. అంటే ఓవరాల్గా అన్నీ చూస్తే మళ్ళీ మీ మోదీ గారు ప్రెస్ మీట్లో ఒక్కసారి ఎలా బాంబు పేల్చారంటే, ఇట్లా పెట్టడం వల్ల ఏదో మా ప్రభుత్వం చిన్నపాటి ప్రయత్నం చేసింది. ఎలాగొచ్చేవో ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎన్నికలు ఖర్చు అవుతుండేవి, లక్షల కోట్లు వేల కోట్లని కొంతలో కొంతైనా ట్రాన్స్పరెన్సీగా చేయాలని మా ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ చిన్నపాటి ప్రభుత్వమే ఎన్నికల బాండ్లు మాకు అసలు గతంలో ఎటువంటి ఫండ్స్ ఉండేవి కాదు, వచ్చేవి కాదు. దీనివల్ల పార్టీ కొంత మనుగడ ఇదయింది. 1990లో, అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ వాజ్పేయి గారి హయాంలో గుర్తుందా, మొదట్లో ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక తక్కువ రోజులు పనిచేసిన ప్రధాని క్రెడిట్ వాజ్పేయి గారికే ఉంది. 13 రోజులు 2 రోజులు చేశారు. సో చాలా అప్రూవ్ చాలా జరిగాయి, మీరు చూసే ఉంటారు, అంటే న్యూస్లో చదువుకునే ఉంటారు. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ రావడం, వాజ్పేయి గారికి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండడం, ఒక్కసారిగా నేషనల్ హైవేస్ ఒకసారి రూపురేఖలు మారిపోయాయి. ఎందుకంటే ఏదైనా ఏ దేశమైనా ఏ రాజ్యమైనా అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్, రెండోది ట్రాన్స్పోర్ట్. ఈ రెండు ఉంటే ఒక్కసారిగా అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. సో అట్లాగా వాజ్పేయి గారి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. తర్వాత మొన్న 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, 2 సార్లు మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఎంత సమర్థవంతమైన నాయకుడు అనేది మరొకసారి రుజువైంది. ఎట్లా అంటే, ఎన్నికల బాండ్లు అందరూ బురదలే ప్రయత్నం చేస్తున్నారు, మీకే ఎక్కువ వచ్చింది, మీకే ఎక్కువ వచ్చింది, మాకు రాలేదు. మరి గతంలో ఎన్ని వచ్చాయి, ఎన్ని కంపెనీలు, ఎన్ని పార్టీలు, లేదంటే ఎన్ని సంస్థలు, ఎన్ని ఎన్ఆర్ఐ సంస్థలు మీకు బాండ్ల రూపంలోనో లేదంటే బ్లాక్ మనీ రూపంలో ఇచ్చారు, అవి ఎవరు లెక్క జమా కట్టలేదుగా. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నా తెలివిగా, సరే మాకు బాగా ఎక్కువ వచ్చాయి అనుకుందాం, ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మాకు ఎక్కువ వచ్చాయి. ఎన్నికల బాండ్ రూపంలో ఉండడం వల్ల కొంతలో కొంతైనా ట్రాన్స్పరెన్సీని తెలుస్తుంది. ఇలాగ రావడం వల్ల దీని మీద ట్యాక్స్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి పే చేస్తాం. అంటే ఒక 100 కోట్లు వచ్చాయనుకుంటే అందులో 25 కోట్లు ఈ బాండ్ల రూపంలో వచ్చాయనుకుందాం, అంటే 1/4, 25%. ఆ 24% ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, మా చిన్న ప్రయత్నం ఈ విధంగా సఫలీకృతమైంది కదా అని దీన్ని కూడా మళ్ళీ ఎంత పాజిటివ్గా చెప్పారో చూడండి మోదీ గారు. అది ఏం బుర్రండి, అంతే కదా. అందరూ ప్రతి పార్టీ కూడా బీజేపీకి ఎక్కువ వచ్చింది. బీజేపీకి సుమారుగా 22,500 కోట్లలో 6,000 కోట్ల పైచీలకు వీలుకే వచ్చాయి బాండ్ రూపంలో, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/4 వీలుకే వచ్చింది. మిగతా అన్ని చిన్న చితకా పార్టీలకి ఇప్పుడు టీడీపీకి కూడా దగ్గర 400 కోట్లు ఎన్నో వచ్చాయి అంటున్నారు. 500 కోట్లు అని టీడీపీకి 300 ఎన్నో వచ్చాయి, వైసీపీకి 400-500 వచ్చాయి అంటున్నారు. వీటన్నిటి పోలిస్తే వాళ్ళు భాగం ఎక్కువే, కానీ
దాన్ని కూడా ఎంతో పాజిటివ్గా ట్రాన్స్పరెన్సీగా ఉంది, మేము దీని మీద మళ్ళీ మీ ట్యాక్స్ కూడా పే చేస్తాము అని ఎంత చాకచక్యం చెప్పారమ్మ. అంటే అదే రాజకీయం, అంటే అదే వ్యూహాలు పన్నడం, అంటే అది లౌక్యం. చూడండి ఎంత లౌక్యంగా మాట్లాడారు. వీరందరూ బీజేపీ మీద బుర్ర జల్లుతున్నారు, ఎన్నిళ్ళు బాండ్లు వచ్చాయి, దీన్ని ఒకసారి బాండ్లు రూపొందిస్తే వైట్ మనీ అయిపోతుందా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు విమర్శించినా కూడా దాన్ని ఎంతో చాకచక్యంగా తిప్పుకొట్టడం అనేది ఒక మోదీ గారికి చెల్లిందేమో అనిపిస్తుంది. అంతే కదా, మొన్నటికి మొన్న అరే నీకు పెళ్ళి లేదు, పెటాకులు లేవు, బ్యాచిలరు, ఈయనేం పరిపాలిస్తాడు అంటే నా కుటుంబం లేదు, భారతదేశమే నా కుటుంబం అని చెప్పాడు, వసుదైకి కుటుంబం అని చెప్పాడు. అయిపోయి ఒక్క బాలుకు 6 ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు. ఎందుకంటే గతంలో చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, అబ్రహం లింకన్ గారు ఇలాగే ప్రెసిడెంట్ అయినప్పుడు, అంటే అఫ్కోర్స్ చాలాసార్లు విఫలమయ్యాడు ఆయన, ఆఖరికి 60 ఏళ్ళ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు 32 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే ఎన్నోసార్లు విఫలమయ్యి సెనెట్కి సెలెక్ట్ అవ్వలేక ఫైనల్గా ముఖ్య అధ్యక్షుడయ్యాడు అబ్రహం లింకన్. ఆయన ఇలాగే ఒక సభ నిర్వహిస్తుంటే అందులో ఒక వ్యాపారవేత్త ఊరికే ఈయన హేళన చేయాలని ఇన్స్టాల్ చేయాలని ఉద్దేశంతో, మీ నాన్నగారు నా షూ కుట్టేవాడు, బాగానే కుట్టేవాడులే, వాళ్ళ అబ్బాయే కదా అన్నట్టు అన్నాడంట. అంటే ఎంత ఈగోతో అడిగాడు చూడండి. అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చెప్పులు కుట్టేవాడు, కొడుకు రా నువ్వు అన్నట్టుగా చెప్పాడు. చెప్తే మరొక లాంటివాడు అయితే ఎంత రియాక్ట్ అయ్యి సీరియస్ అవ్వాలి. దాన్ని ఎంతో చాకచక్యంగా అబ్రహం లింకన్ ఈ సభా వేదికలో ఎంతమంది గొప్ప వాళ్ళ సందర్భంలో నా తండ్రిని తలుచుకునేలా చేశారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నట. వాడు ఒక్కసారి ఏమన్నా అర్థం కాలేడు, ఈ నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా అని అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంది కదా, ఎంతో చాకచక్యంగా మీరు బాండ్స్ ఇవన్నీ అంటున్నారు. మా ప్రభుత్వం చేసే చిన్నపాటి ప్రయత్నం, మేము విదేశాల నుంచి స్విచ్ బ్యాంకు నుంచి కూడా తరలిస్తాము, బ్లాక్ మనీ తెప్పిస్తాము అనుకున్నాము, అవ్వట్లేదు, చాలా రకాల ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఈ ఒత్తిళ్ళన్నింటి కూడా కనీసం ఎన్నికల బాండ్ రూపంలో ఈ విధంగానే పెడితే కొంతలో కొంతైనా ట్రాన్స్పరెన్సీ వస్తుంది కదా. ఒక్కసారి ఎంతమంది నోరు ముగించేసరిగా మరి నిజమే ఒక విధంగా, అంటే ఒక వెర్షన్లో ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకు ఇంతకుముందు లెక్క జమ లేదు, మీరు నమ్మరమ్మా, నేను నా కళ్ళతో చూస్తుంది, నేను చదువుకున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఆయన పోటీ చేయాలంటే ఆయన అనుచరులు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు, పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళేవారు, థియేటర్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళేవారు, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేవారు, వెళ్తే అంతే బ్యాగులు కదా. మరి అవన్నీ ఎవరు లెక్కమ్మ, ఎవరు జమ? ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆ ప్రజాప్రతినిధి, సమ్ ఎక్స్ అనే ప్రజాప్రతినిధి ఒక 100 కోట్లు కలెక్ట్ చేశాడు అనుకుందాం. 100 కోట్లు ఆయన ఏం చేస్తాడు, ముందు ఒక 20 కోట్లు 30 కోట్లు పక్కన పడేస్తాడు. ఈ 70 కోట్లతో ఎలాగైనా నేను ప్రచారం చేసి గెలవాలనుకుంటాడు. ఈ 70 కోట్లలో ఏం చేస్తాడు, మళ్ళీ దగ్గరున్న వాళ్ళ తన చుట్టాలు బంధువులు అనుచరులు ఉంటారు కదా, వాళ్ళకే ముందు మళ్ళీ ఇస్తాడు. ఒక్కొక్కడికి 5 కోట్లు 3 కోట్లు 2 కోట్లు పంచండి రాను. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, 5 కోట్లు ఇచ్చిన ముందు 1 కోటి పక్కన పెడతాడు, 4 కోట్లే పంచుతాడు. ఆడి దగ్గర అలాగా ఒక్కొక్కడికి వెళ్ళేసరికి ఆ కింద వెళ్ళేసరిగా వాడికి ఒక 30 లక్షలు ఇస్తారు పంచురాని, ఆడు మళ్ళీ అందులో 5 లక్షలు నొక్కేస్తాడు. సో చైన్ లింక్ ఇలాగ ఎన్ని కోట్ల మధ్య లెక్క జమలేని బ్లాక్ మనీ ఎంత, ఒక విధంగా ఒక వెర్షన్లో అది కరెక్టే కదా. సో మేబీ అదే కరెక్ట్ అని కూడా అనట్లేదు, ఆయన కూడా అది చెప్పాడు మళ్ళీ తెలివిగా, మేం ఫాలో అయ్యే ఏదైతే బాండ్ల రూపంలో ఉందో ఇదే పెర్ఫెక్ట్ అని కూడా నేను అనట్లేదు, ఏదో మా చిన్న ప్రయత్నం ఇలా జరిగింది, చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఏం వస్తుందో చూద్దాం, నెక్స్ట్ ఇంకోలా ప్రయత్నిస్తాం అన్నట్టుగా చెప్పాడు. చాలా చాకచక్యంగా, అంతే హ్యాట్స్ ఆఫ్ ఆ బ్రెయిన్కి, ఆ వ్యూహాలకి, ఆ తిప్పుకొట్టే మాట తీరుకి. ఓకే సార్, థ్యాంక్ యూ.